ఎప్పుడూ మనం అనుకున్నట్లు ఉండదు. ఎప్పుడు ఏదో ఒక విషయంలో మనలో మనమే మదన పడే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి చేస్తాడు. ప్రాణం అనుకున్న వాళ్ళ నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటాడు. మన జీవితంలో ఏది ఎవ్వరు శాశ్వతం కాదు అన్నట్లే బాధ కూడా ఎక్కువ కాలం ఉండదు. ఒకరి కారణంగా కోల్పోయిన ప్రశాంతత ఇంకొకరి రూపంలో మనకి మన జీవితంలోకి వస్తూ ఉంటుంది. సౌత్ ఇండియా లేడీ అమితాబ్గా పేరొందిన నయనతార జీవితంలోనూ ఇదే జరిగింది. జీవితం కొన్నేళ్ల పాటు నరకప్రాయంగా మారింది. ఒకనొక సమయంలో ప్రేమ కారణంగా ఆమె సినిమాల నుంచి తప్పుకోవాలని అనుకుంది. కానీ ప్రేమ కారణంగా పడ్డ బాధలకు సినిమానే దిక్కైంది. అలాంటి ఆమె జీవితంలోకి విఘ్నేష్ శివన్ వచ్చాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా ఓవైపు కుటుంబాన్ని, లేడీ అమితాబ్లా నటన రంగాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తుంది. అయితే ఓ 10 ఏళ్ల క్రితం వరకు ఆమె జీవితం వివాదాల చుట్టూ తిరుగుతూ తరచుగా మీడియాకు పని చెప్తూ ఉండేది. 2006లో వచ్చిన వల్లవన్ సినిమా టైంలో సింబు నయనతార ప్రేమలో పడ్డారు. ప్రేమ వ్యవహారం ముదిరి పెళ్లి వరకు వెళ్ళింది. వీరి ప్రేమ వ్యవహారం గురించి పబ్లిక్కు తెలియని సమయంలో పుకార్లుగానే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫోటోలు అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. ఆ కొద్ది రోజులకే ఇద్దరు విడిపోయారు. వీరు విడిపోవడానికి సరైన కారణాలు ఏవో ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు వీరిద్దరు కూడా బ్రేకప్ గురించి నేరుగా ఎవరికి చెప్పలేదు. బ్రేకప్ అయిన కొన్నేళ్ల తర్వాత సింబుతో ప్రేమ గురించి నయనతార మాట్లాడుతూ, ప్రేమలో ఓ లెవెల్ వరకు మాత్రమే అపార్థాలు మనస్పర్ధలను భరించవచ్చు, అవి భరించలేనంతగా ఉంటే జీవితం నరకం అవుతుంది అని చెప్పుకొచ్చింది. ప్రేమలో ఉన్నప్పుడు నాకు అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి అంది. అందుకే విడిపోయి ఆ టైంలో ప్రేమ కోసం సినిమాలు వదిలేద్దామని అనుకున్నాను. కానీ ప్రేమలో ఇబ్బందుల కారణంగా సినిమాలే నాకు దిక్కయ్యాయి. నా జీవితం నేను అనుకున్నట్లు ఎప్పుడూ లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసేదే. అయితే సింబుతో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిన తర్వాత నయనతార కొన్నేళ్ల పాటు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చింది. అలాంటి ఆమె జీవితంలోకి ప్రభుదేవ రూపంలో మళ్ళీ ప్రేమ మొదలైంది. 2009లో విల్లు సినిమా టైంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ సినిమాకు ప్రభుదేవ దర్శకుడు కాగా విజయ్ హీరోగా చేశాడు. ఆ పరిచయం కొద్ది రోజులకే స్నేహంగా మారింది. ఆ స్నేహం ప్రేమగా కూడా మారడానికి ఎక్కువ టైం పట్టలేదు. వీరి ప్రేమ వ్యవహారం గురించి మీడియాకు తెలిసింది. బాహాటంగానే వార్తలు రాయడం మొదలుపెట్టాయి. కొన్ని నెలల పాటు ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్గా ఉంచిన వీరు తర్వాత ఓపెన్ అయిపోయారు. ఇక పోతే జంటగా అన్ని చోట్లకు కలిసి తిరగడం మొదలుపెట్టేశారు. మీడియాలో రోజుకో రకమైన వార్తలు రాసాగాయి. దీంతో ప్రభుదేవ భార్య ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. నయనతారకు నేరుగా వార్నింగ్ కూడా ఇచ్చారన్న టాక్ కూడా ఉంది. అయితే ప్రభుదేవ మీద ఉన్న ప్రేమతో నయనతార మతం మార్చుకున్నారు. హిందువుగా కన్వర్ట్ అయ్యారు. ప్రభుదేవతో కలిసి గుళ్ళకు కూడా తిరగడం మొదలుపెట్టారు. ప్రభుదేవ భార్య లతతో గొడవలు విడాకులు వరకు వెళ్ళాయి. 2011లో ప్రభుదేవ తన భార్యకు విడాకులు ఇచ్చాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు, కానీ మరుసటి సంవత్సరమే ప్రభుదేవ నయనతారల మధ్య బ్రేకప్ అయింది. ఇకపోతే నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. సినిమాల్లోకి రాకముందు ఆమె టీవీ హోస్ట్గా పనిచేసేది. అయితే లైఫ్ స్టైల్ ఫ్యాషన్ షోలకు హోస్ట్గా చేసింది. నయనతార పుట్టుకతో క్రిస్టియన్, కానీ 2011లో ఆమె మతం మారింది. చెన్నైలోని ఆర్య సమాజ్లో హిందూ మతాన్ని స్వీకరించింది. 2011లో ఆమె నందమూరి బాలకృష్ణతో కలిసి శ్రీరామరాజ్యం అనే సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత నయనతార నటనకు గుడ్ బై చెప్పాలనుకుందని టాక్ నడిచింది. నటనకు గుడ్ బై చెప్పి ప్రభుదేవను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలని కూడా అనుకుందట. కానీ ఊహించని విధంగా ఇద్దరు విడిపోయారు. నిర్మాతగా సినిమాలు నిర్మించడమే కాదు, నయనతారకు ఓ లిబ్బామ్ కంపెనీలో కూడా వాటాలున్నాయి. ప్రభుదేవతో ప్రేమలో ఉన్నప్పుడు ఆమె ఆయన పేరు తన చేతిపై పచ్చబొట్టు వేయించుకుంది. బ్రేకప్ తర్వాత ఆ పేరును పాజిటివ్గా మార్చుకుంది. మరి లేడీ సూపర్ స్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతారకి బర్త్డే విషెస్ తెలియజేయండి.